ఏ బాబు ఫోటో తీసుకో దీన్ని, ఫోటో ఎవరన్నా ఫోటో కెమెరా ఎవరన్నా ఉంటే ఫోటో తీసుకోమ్మా. దాదా ఫోటో తీసుకుంటే దగ్గర ఫోటో తీసుకో. నా పేరు వన్నాల కన్నా, మాది ఇక్కడ హమ్మకొండ, ఆర్కే ఫర్నిచర్. మాది స్కూలు డిఎల్ఏ స్కూల్ సప్లై ఇస్తామండి మేము. సిఎంఏ ఫండ్స్, చీఫ్ మినిస్టర్ అసూరెన్స్ ఫండ్స్ కింద మాకు 32 లక్షల వరకు శాంక్షన్ వచ్చిండే. ఆ వరకు మేము మొత్తం కంప్లీట్ చేసి సుమారు 2-3 నెలలు అవుతుంది. దానికి సంబంధించిన చెక్కు కూడా వచ్చి 15 రోజులు అవుతుంది. ఆ చెక్కుకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ చెక్ ఇవ్వనని అంటుండు మేము ఈ రవీందర్ గారు. దానికి మొదటగా 1-3 లక్షలు ఇస్తే మీకు చెక్ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు నాడు ఆయన మాట్లాడారు. అదే రోజు మేము ఏసీపీ గారు, ఏసీపీ డిఎస్పీ హన్మకొండ వారికి, వరంగల్ గారికి కలిసి విషయాన్ని తెలియజేశాము. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం కాల్ చేయగా డబ్బులు తీసుకొని రండి, మీకు చెక్ ఇస్తానని చెప్పారు రవీందర్ గారు. చెక్ ఇచ్చినాక మిగతా డ్రా చేసి 2 లక్షలు తర్వాత ఇవ్వండి అని చెప్పారు. మొదట 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏసీపీ వాళ్ళు అతను ట్రాప్ చేశారు. మొత్తం వర్క్ చేస్తేనే కానీ మాకు 3-4 లక్షలు మిగిలాయండి. అప్పులు తెచ్చి 5-6 నెలల నుంచి మిత్తులు కడుతున్నాం. మా బాధ లెవెల్ పట్టించుకోవడం లేదు సార్. అందుకని మేము ఏసీపీ వాళ్ళకు ట్రాప్ వాళ్ళని సంప్రదించాల్సి వచ్చింది. కష్టం చేస్తే కూడా మాకు మిగులుతలేవు. దాంట్లో వాళ్ళు 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు సార్. మా లాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఇంకెట్లా బతకాలి సార్? మేము కన్నా అండి ఇక్కడనే సార్ అనుకోండి. చేసామండి. అప్పుడు కూడా బాగా సతాయించి ఇస్తే మేము మీరు ఇవ్వకపోతే ఉరేసుకొని వస్తామని బెదిరిస్తే అప్పుడు ఇచ్చారు. ఇచ్చి తర్వాత కొన్ని ఫైల్స్ ఆఫ్ పెట్టుకున్నారు. ఇప్పుడు 32 లక్షలు అండి. 5 లక్షలు డిమాండ్ చేశారండి. స్కూల్ ఫర్నిచర్ అండి, డిఎల్ఏ స్కూల్. డిఎల్ఏ స్కూల్ ఇన్ టైంలో ఇచ్చామండి. క్వాలిటీ లాగానే ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు. కానీ వాళ్ళు మేము 30 మంది కలిసి వర్క్ చేసి యూనిట్ ఇండస్ట్రీ నడిపిస్తుంటే కనీసం వాళ్ళకు. ఈరోజు వరంగల్ ఏసీబీ శాఖ
తెలంగాణ సర్వశిక్ష అభినయంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూట్ ఇంజనీర్ మాచినేని రవీందర్రావును కాంట్రాక్టర్ నుండి 3 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా అతని ఆఫీసులో పట్టుకోవడం జరిగింది. వర్ణాల కన్నా అనే కాంట్రాక్టర్ 23 స్కూళ్లకు సంబంధించిన చెక్కు అతనికి రావాల్సి ఉండెను. అతడు ఫర్నిచర్ 23 స్కూళ్లకు సప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించిన చెక్కు రావడం గురించి అతడు గత కొన్ని రోజుల నుండి తిరుగుతుంటే 5 లక్షల రూపాయలు మాచినేని రవీందర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు పార్ట్ పేమెంట్గా 3 లక్షలని ఇస్తే నీకు చెక్ ఇస్తానన్నాడు. చెక్ ఇచ్చిన తర్వాత మిగతా 2 లక్షలు ఇవ్వాలని అతను డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు వరంగల్ ఏసీబీ టీం ఈరోజు అతని ఆఫీసులో 3 లక్షల రూపాయలు కన్నా అనే కాంట్రాక్టర్ ఇస్తుండగా రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మా ఫిర్యాదులు కూడా మా వద్ద ఉన్నాయి. వాటిపై కూడా మేము విచారణ చేపట్టడం జరిగింది. వాటిపై కూడా అవినీతి నిరోధక చట్ట ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇతడు ఎంత అక్రమంగా ఆస్తులు సంపాదించిన విచారణ దానిపై కూడా విచారణ చేస్తున్నాం. ఇప్పుడు చర్చెస్ కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అతని ఇంట్లో మరి అతని బినామీలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏ సమాచారం ఉన్నా మాకు ఏసీబీకి వరంగల్ ఏసీబీకి సమాచారం ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అనేక ఆరోపణలు ఉన్నట్టు మాకు ఫిర్యాదులు వ్రాతపూర్వకమైన ఫిర్యాదులు ఉన్నాయి అని మాకు సమాచారం కూడా ఉంది. వాటిపై కూడా సమగ్ర దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ వరంగల్.